హాయ్ వ్యూవర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇలా ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తుంది. ఈ సినిమా కేవలం పానిండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలోని నాటు పాటకు గాను ఆస్కర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఇలా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు గాను హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ మెగా అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వా నడుస్తూ ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చాలా తక్కువగా చేసి చూపించారని, రామ్ చరణ్ పాత్రకే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. ఇక ఆస్కర్ ప్రమోషన్లో భాగంగా ఏకంగా హాలీవుడ్ హోస్ట్ ఎన్టీఆర్ పాత్రను సైడ్ క్యారెక్టర్ అంటూ సంబోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వీడియోపై యాంకర్ వ్యవహారశైలిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కూడా ఒక న్యూస్ డిబేట్లో పాల్గొని ఎన్టీఆర్ పాత్ర సైడ్ క్యారెక్టర్ అంటూ పదే పదే నొక్కి చెప్పడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో కొందరు గతంలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆస్ట్రాలజర్ వేణుస్వామి మాట్లాడినటువంటి వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. గతంలో ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ పాత్ర తరహాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉందని, ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ హీరోగా కాకుండా సైడ్ క్యారెక్టర్గా నటించారని తెలిపారు. గతంలో వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.